విజయవాడ నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. శనివారం ఉదయం నుంచి సిటీ బస్సులు నిబంధనలు పాటిస్తూ నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళగిరి, విద్యాధరపురం, మైలవరం, ఆగిరిపల్లితో పాటు దాదాపు 500 బస్సులు ప్రధాన మార్గాల్లో బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ప్రయాణికులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బస్సులో ప్రయాణిస్తున్నారు. తాపీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం తెనాలి పట్టణంలో తాపీ వర్కర్స్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు ఎస్కే కాజా, డి నాగరాజు మాట్లాడుతూ తాపీ కార్మికులకు 10,000 ఇస్తామని చెప్పి ఇప్పటికీ 5 నెలలు గడుస్తున్నా వాటిని ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ సంక్షేమనిధి నుంచి 450 కోట్లు తీసుకున్న ప్రభుత్వం వాటి నుంచి కార్మికులకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇసుక పాత విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసిర రాజశేఖర్ బాబు, గరివిశెట్టి శ్రీనివాసరావు, శివన్నారాయణరాజు, తాటి సీను నాగరాజు, సిహెచ్ గోపి, జయంత్ సీతారామయ్య, రాంబాబు, వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, బసవయ్య, అలీముద్దీన్ పాల్గొన్నారు. 1996లో లేబర్ యాక్ట్ అనే చట్టం తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు, కార్మికులు ఒక లేబర్ యాక్ట్ చట్టం తీసుకొచ్చి ఒక లేబర్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. దాని నుంచి సంవత్సరానికి 12 రూపాయలు కార్మికుల చేత కట్టించి వాళ్ళకి క్లెయిమ్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ కాన్పూర్ కానీ డబ్బులు ఇస్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ కార్మిక చట్టాన్ని తూట్లు పొడుస్తూ కార్మికులకు 5 నెలల క్రితం డబ్బులు ఇస్తాం, అప్లికేషన్లు పెట్టుకోండి, లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళని అప్లికేషన్లు పెట్టించి ఈ నెల గడుపుతూ 450 కోట్లు వాటిలో నుంచి కార్మికులకు ఇవ్వకుండా జీవో నెంబర్ 17 అని ఒకటి పెట్టి ఆ జీవో నెంబర్ 17 ద్వారాగా వాళ్ళ ఖజానాకి 450 కోట్ల రూపాయలు మార్చుకొని వేరే దానికి మళ్ళీ ఇచ్చారు. ఇవాళ మంచిగా చెడా తెలియదు. మనం ఆన్లైన్లో బుక్ చేస్తే వాడు మట్టి పంపించినా మశానం పంపించినా తీసుకోవాలి, ముందే అమౌంట్ కట్టాలి. ఆ విధానం రద్దు చేసి పాత విధానం లాగా పాటలు పెట్టి సేంద్రీయ కట్టించుకొని ఇసుక పంపించే విధానం కావాలని డిమాండ్ చేస్తాం.